మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కర్నూలు జిల్లాకు వచ్చిన టీజీ భరత్ కు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివచ్చేలా కృషి చేస్తానని మంత్రి టీజీ భరత్ అన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసి కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబుకు వారు ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తమ ప్రభుత్వంతో పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తీసుకువచ్చినట్లుగా ఆయన గుర్తు చేశారు. ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడే తమ ప్రభుత్వం కొలువుదీరిందని, ఒకదాని తర్వాత ఒకటి స్టడీ చేసి ముందుకు వెళ్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే 100 రెట్లు మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాను నా బలం. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలనేది. సారు గుర్తించి ఆ పదవి ఇవ్వడము, ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మంత్రి కావడం అనేదే కాదండి, దాంట్లో కూడా పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము, ఎన్నుకొని అంటే థింక్ చేసి, అందుకనే 2 రోజులు టైం తీసుకున్నారు. దాదాపు మొన్న చేసాం, దాదాపు నిన్న ఈరోజు 2.5 డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. ఇప్పుడు వస్తే ఇంక ఇండస్ట్రీస్, నేను ఆల్రెడీ చెప్పా, మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమైనా చేయాలా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు తెలుసా? గుజరాత్కి. అక్కడ ఒక నమ్మకం, అదొక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలిగినారు గుజరాత్ వాళ్ళు, అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లక్క వితిన్ 5 ఇయర్స్లో మనమంటూ ఒక మార్క్ క్రియేట్ చేయగలుగుతాం. ఫస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ట్లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్, ఏం ఇష్యూస్, ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు, ఇక్కడ మీ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్తవి తేవాలంటే ఏమి, వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది, రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను. ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన, మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు, ఖచ్చితంగా మీరు చేయాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే నువ్వు రా భరత్ ఢిల్లీకి కూర్చుంటాం, వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు. అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చేయాలా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతీదీ చిన్నవి అనుకోవచ్చు కానీ ప్రతీదీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ని డెవలప్ చేస్తూ, ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది మీ అందరికి, ఇండస్ట్రీస్తో పాటు కామర్స్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, నాకు కూడా ఐడియా ఉంది. ఎందుకంటే అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం, సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి.
అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది. బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు, మాయాబజార్ కాదు, స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఇదే కాకుండా మా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య. కర్నూలే తీసుకోండి, తుంగభద్ర ఉంది, కేసీ కెనాల్ ఉంది, హంద్రి ఉంది, బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం టీ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది, తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి. సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది, ఎస్పెషలీ సమ్మర్లో. అవి రెక్టిఫై చేయాలా? ఇట్లా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.